రాష్ట్రంలో ప్రజలకి ఎన్పీఆర్ పై భయాందోళన ఉన్నందునే అనుమానాలు తీరేదాకా పెండింగ్ లో పెట్టాలని తీర్మానించామని మంత్రి పేర్ని నాని అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రజలకున్న అనుమానాలు తీరిన తర్వాత ఎన్పీఆర్ అమలు చేస్తామని మంత్రి నాని చెప్పారు. ఎన్పీఆర్ ప్రాసెస్ ని అది తేలే వరకు ఏదైతే మా రిక్వెస్ట్ ఢిల్లీకి పంపిస్తున్నామో ఆ రిక్వెస్ట్ ఏది 2019 ప్రశ్నావళితో కాకుండా 2010 జనాభా గణనలో 2010లో ఉన్నటువంటి ప్రశ్నావళితో చేయమని మేము పంపిస్తూ అది తేలే వరకు ఇక్కడ ప్రక్రియ అభ్యంసలో పెడుతూ మేము రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. వేరే ఎవరు చేశారు, వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారు అనేది కాదు. మాకు తెలి మాకు అనిపించిన మా మనసుకి మా ప్రభుత్వానికి ఇది ధర్మం అనిపించింది, మేము నిర్ణయం తీసుకున్నాం. 4 మాసాలుగా బాధ్యత గల వాళ్ళు అవగాహన కల్పించాల్సిన వాళ్ళని మీరు అడగకుండా దానిలో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని మీరు ప్రశ్నించడం, నిలదీయటం ఏ మేరకు ధర్మం నాకు అర్థం కావట్లేదు. ఏమండి, పవర్ లేకపోతే చూద్దామండి. పవర్ మా మనసుకి మా ప్రభుత్వానికి అనిపించింది చేశాం. ఇప్పుడు గతంలో అలాగే సార్, గతంలో ఇప్పటికే వేరే వేరే చోట్ల చేశారని మీ ద్వారా తెలుసుకున్నాం. వాళ్ళు గుండి చేశారా వాళ్ళని ఈ ప్రభుత్వంలో, లేకపోతే ఈ భారతదేశంలో ఏ మీడియా అయినా ప్రశ్నించిందా? చాలామంది శ్లాఘించారు, ఇక్కడ మాత్రం ప్రశ్నిస్తున్నారు. చెప్పండి, తప్పకుండా ఎవరికి ఏ అధికారం ఉందనేది అదే దాయచేది కాదు కదా, మనందరి సమక్షంలో జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలో బలవంతంగా రుద్దటమే ప్రక్రియ అనేది ధర్మం కాదనిపించినప్పుడు